ఇంతకు ముందులా అందరితో కలిసి వర్క్ చేసుకుంటాను. నాకు ఎలాంటి స్థానాలు వద్దండి. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. కూర్చో, కూర్చోమా నాన్న, కూర్చో. చెప్పండి బాస్, మీకేం కావాలి? ఈరోజు నుంచి మీకు నేనంతో, మళ్ళీ కూడా అంతే. మళ్ళీ కాదు మేడం, నా భార్య జోలికి ఎవరైనా వస్తే మర్యాదగా ఉండదు. బాబుగారు, నిన్ను మేడం అని పిలవమని ఆర్డర్ వేశాడు. నువ్వు నన్ను బాబుగారు అని పిలిస్తే తట్టుకోలేడు. నన్ను అరవింద్ అని పిలువు, ఎందుకంటే ఈ ఛానల్లో నేను జస్ట్ ఒక ఎంప్లాయీని. పెళ్ళికి ఎందుకు రాలేదు? అది పెళ్లి కాదు, బలి అని తెలిసినప్పుడు, దాన్ని నేను ఆపలేనప్పుడు ఎందుకు రావాలి? సత్య లాంటి వాడి వల్లనే మీ పెళ్లిని ఆపడం కుదరలేదు. అందరూ కలిసి సత్య మనసు కూడా మార్చేశారు. అందరూ కలిసి నిన్ను బలిపశువుని చేశారు. అది నాకు అర్థమవుతోంది. ఎందుకు అలా అంటున్నారు? గౌతమ్ యాటిట్యూడ్ చూస్తుంటే నీకు అర్థం కావడం లేదేమో, కానీ నాకు క్లియర్గా అర్థమవుతుంది. నేనంటే గౌతమ్కి ఎందుకు ద్వేషమో తెలియదు, కానీ నన్ను ఎలా టార్గెట్ చేస్తున్నాడో నువ్వు చూసావు కదా. అందులో టార్గెట్ ఏముంది? నన్ను ఇబ్బంది పెట్టడానికే అలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటిదేం లేదు. నువ్వు అతన్ని సమర్థించుకో. అది కాదు బాబుగారు. నీ గతంలో నేనున్నానని అతనికి తెలుసని అన్నావు, అర్థం చేసుకున్నాడని అన్నావు. పెళ్ళయ్యేంత వరకు ఏమనకుండా ఇప్పుడెందుకు నన్ను టార్గెట్ చేయాలి? నీతో చనువుగా ఉంటే భరించలేకపోయేవాడు.